కోల్కతా కమాల్ ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ విజయం చూసింది ఓ దశలో యాభై ఏడు బే ఐదు స్కోరుతో ఇబ్బంది పడిన వెంకటేష్ అయ్యర్ యాభై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బే కీలక ఇన్నింగ్స్తో కేకేఆర్ కోలుకుంది ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడే క్రమంలో బౌలర్లు ఆరంభం నుంచే ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు స్టార్క్ నాలుగు బై ముప్పై మూడు స్థాయికి తగ్గ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇరవై నాలుగు రన్స్తో నెగ్గిన కేకేఆర్ ఆర్ పద్నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది అటు ముంబైకిది వరుసగా నాలుగో ఓటమే కేవలం ఆరు పాయింట్లతో ఉన్న ఈ జట్టు ఇక ముందుకెళ్లడం అసాధ్యమే ముందుగా కోల్కతా పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట అరవై తొమ్మిది పరుగులకు ఆలోటైంది మనీష్ పాండే ముప్పై ఒక్క బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై రెండు సహకరించాడు బుమ్రా తుషారలకు మూడేసి వికెట్లు హార్దిక్కు రెండు వికెట్లు దక్కాయి ఛేదనలో ముంబై పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులకు ఆలోటైంది సూర్యకుమార్ యాభై ఆరు ఒక్కడే రాణించాడు స్పిన్నర్లు నరైన్ వరుణ్ పేసర్ పేసర్రస్సెళ్లకు రెండేసి వికెట్లు దక్కాయి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా వెంకటేష్ నిలిచాడు